జై వాసవి, అందరికీ నమస్కారం. వైశికుల మాదర్ సంఘం వన్ అందులో ఉండి శశికళ సుందరరాజన్. నేటికి దీపావళి స్పెషల్ స్వీట్గా ఇంట్లో ఉండేది పెట్టి మనం వచ్చి ఎమర్జెన్సీగా దిడీంట స్వీట్ చేస్తామా. ఏమి ఎట్లా అంటే విద్యాసంగా రస్క్ అల్వా, రస్క్ బిస్కెట్ అల్వా. ఎట్లంట దానికి 8 రస్క్ పీస్ ఉండవుల. సాల్ట్ రస్క్ అదే స్వీట్ రస్క్. అనగా మిల్క్ బికీస్ ఒక 6 పీస్, మ్యారీగోల్డ్ ఒక 3 పీస్ కావాల. ఇది 3 వచ్చి రన్ చేస్తే మీ ఎట్లంట ఎంత మెషర్మెంట్ వచ్చినో. ఇప్పుడు ఒక లోట వస్తే హాఫ్ షుగర్, ఎంత వచ్చినో దానిలో హాఫ్ షుగర్ వేసుకోవచ్చు. లేదంటే కరుము చక్కెర, నేను కరుము చక్కెర ఎత్తి పెట్టి నేను ఇప్పుడు ఇది రన్ చేస్తే నాకు 2 లోట వచ్చిన, ఆ 2 లోటకు 1 లోట కరుము చక్కెర ఎత్తి పెట్టి నేను. వెనక ఏమి కావాలట్లంటే ముంత మామిడిపప్పు కొంచెం, వెనక గ్రేప్స్ డ్రై గ్రేప్స్ కొంచెం, వెనక కసకస వచ్చి 1 టేబుల్ స్పూన్, వెనక వచ్చి కార్న్ ఫ్లవర్ పిండి 2 టేబుల్ స్పూన్, ఏలకత్తులు వచ్చి 1-2 పించ్, వెనక నెయ్యి కావాల, నెయ్యి వచ్చి 1-5 టేబుల్ స్పూన్ ఎత్తి పెట్టినాను, వెనక పాలు వచ్చి 1 టంబ్లర్ ఉంటే చాలు, 1/4 పాలు. ఇప్పుడు వచ్చి ఇది రన్ చేసేసి ఎట్లా చేసేది ఉంచాను. ఈ ఏలకమ్మ ద్రాక్ష కసగస ఇదంతా వచ్చి మనం నెయ్యిలో వచ్చి ఫ్రై చేసి పెట్టుకోవాల, లాస్ట్లో వచ్చి అల్వాలో కలపెట్టేదానికి. ఇప్పుడు ఎట్లా చేసేది ఉంచాను. ఇప్పుడు చూడండి, 1-2 స్పూన్ నెయ్యి విడిచి ఈ రస్క్ తూళ్ళు ఉండేదనా, రస్క్ బిస్కెట్ అంతా పొడి చేసి పెట్టినది, అది వేసి వేయించవాల లైట్గా నెయ్యిలో వేయించవాల. వేయించేసి దాంట్లోనే కార్న్ ఫ్లవర్ పిండిని 2 టేబుల్ స్పూన్ అదియం వేసి వేయించవాల. మనం వచ్చి ఎవరైనా గెస్ట్ వచ్చేస్తే మన అంగట్లో పోయి తీసేదానికి, మన ఇంట్లో ఉండినే ఇది ఎంత చేయవచ్చు. ఇది వచ్చి 1-10 మినిట్స్లో మీకు రెడీ అయిపోనా. హెల్తీ ఫుడ్ కూడా కార్న్ ఫ్లవర్ చేర్చాము, మనం వచ్చి ముందరి కసగస ఇది ఎంత వచ్చి చేర్చప్పుడు అది కొంచెం వేడి అయిన తోడత మన ఇందులోగా పాలు ఈ కరుము చక్కెర వేసేటోళ్ళ, కరుము చక్కెర వేసేసి పాలు 1/4 లోట చిక్కిన పాలు వేసి కలపటవు. హీట్ అయ్యేప్పుడు ఉరిగి వచ్చిన అన్నించి పాలు లైట్ ఇచ్చాను. చూడ హీట్ అయ్యేసి 2 నిమిస్తుందా వచ్చి ఇది ఎంత చక్కెర అంతా ఇది అయిన వెనక నెయ్యి వచ్చి కొంచెం ముందిరి ద్రాక్ష కసగస వేయించి పెట్టుకోవాల. ఈ మరచిండ అంత వేయించి పెట్టి నేను లాస్ట్లో ఇది వేసి కలపెట్టవాల. టెన్ మినిట్స్ తా మొత్తమే వచ్చిన మీకు బ్రిచ్చుడిందా నెయ్యి వచ్చి అంతా మింగిల్ అయిపోయా. మింగిల్ అయింది మనం ఏం చేస్తామా, ఈ ఎలకతులు వేసి మనం వచ్చి ఈ ముంత మామిడి పప్పు ఇది ఎంత కసగస ద్రాక్ష అంతా వేసుకోవాల, వేసి కలపటవాల. రెడీ అయ్యేసా చూడండి, సువయాన బ్రెడ్ బిస్కెట్ అల్వా రెడీ. మనం వచ్చి వెళ్ళబట్ట పోయి కాసు ఇచ్చి తీసేదానికి మన ఇంట్లో ఉండే వచ్చి సీక్రంగా ఒక రెసిపీ. ఒక గిన్నె ఇది చూడండి మనకు యూస్ఫుల్గా ఉన్న, ఇది ట్రై చేసి చూడండి. మీకు స్వీట్ పెట్టిందా, మీకు వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎన్నో టిప్స్ ఇదిల, ఇది 6 ఇచ్చే అల్వా 6 ఉంది, నమ్మ ఎన్న పనులనా అప్పుడే ఎడుతు మర లడ్డు మరం కూడా పన్ను వచ్చుకోలాం. మర కుటి కుటియా లడ్డు మర, ఏన్నా కార్న్ ఫ్లవర్ పౌడర్నాల నమ్మకి ఇది మరావు. நம்ம இந்த வானொலியில் இது பண்ணி உடனே இறக்கி கண்டெய்னர் மாற்றிடணும், கண்டெய்னருக்கு மாற்றிடணும்.
அப்புறம் வந்து ரொம்ப நேரம் விடக்கூடாது. ஹீட்டில் ரொம்ப நேரம் விட்டிங்கன்னா உருகுது உருகுதுன்னு விட்டீங்க அப்படின்னா ஜவுமிட்டா அந்த இது மாதிரி ஆயிரும், கம்பர் கட்டு மாதிரி ஆயிரும். அதனால் இது எந்த இது எல்லாம் நெய்யில் வறுத்துறோம்ல, அதனால் இது மாதிரி பாருங்கள் லட்டு மாதிரி நல்லாயிருக்கும். இது மாதிரியும் பண்ணிக்கலாம். ஜெய் வாசுவி, தேங்க்யூ.